హలో ఫ్రెండ్స్ చైనా మరియు ఇండియాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది ఒకవేళ చిన్న చిన్న వార్ కాకుండా బిగ్ ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారనే ఉత్కంఠత ప్రపంచం మొత్తం నెలకొనబడింది అందుకని గ్లోబల్ ఫైర్ పవర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కరెంట్ ఇయర్ 2020లో 138 పాయింట్స్ ఆధారంగా చేసుకుని డిఫెన్స్లో ఇండియా చైనాల మధ్య ఎవరు బలమంతా ఎవరి దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయో వెల్లడించింది దాని ఆధారంగా ప్రపంచంలో అత్యధిక పవర్ఫుల్ మిలిటరీ కలిగి ఉన్న దేశాలలో చైనా మూడోది ఇండియా నాలుగోది సైనికుల పరంగా చూస్తే ఇండియా మొత్తం 35 లక్షల సైనికులు కలిగి ఉండి అందులో 14,44,000 మంది యాక్టివ్ సైనికులుగా 21 లక్షల మంది రిజర్వ్ సైనికులుగా కలిగి ఉన్నది చైనా అయితే మొత్తం 27 లక్షల సైనికులతో కలిగి ఉండి అందులో 21,83,000 మంది యాక్టివ్ సైనికులుగా ఉండి కేవలం 5,10,000 మంది రిజర్వ్ సైనికులుగా కలిగి ఉన్నది ఈ ఆర్మీ పవర్ని మూడు రకాలుగా డివైడ్ చేశారు ఒకటి ల్యాండ్ పవర్ రెండు ఎయిర్ పవర్ మూడోది నావీ పవర్ మొట్టమొదట ల్యాండ్ పవర్ గురించి మనం తెలుసుకుందాం ల్యాండ్ పవర్ అంటే ల్యాండ్ మీద నుంచి యుద్ధం చేయడం అలాంటి ల్యాండ్ పవర్ నుంచి యుద్ధం చేయడానికి ఎలాంటి వెపన్స్ కలిగి ఉన్నాయో ఇండియా చైనా చూద్దాం ఫస్ట్ యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియాకి 4,292 చైనాకు 3,500 వెహికల్స్ చైనాకు వచ్చి 33,000 ఉంటే ఇండియాకి కేవలం 8,686 ఉన్నాయి సెల్ఫ్ ప్రొపల్డ్ ఆర్టిలరీ చైనాకు వచ్చేసి 3,800 ఉంటే కేవలం ఇండియాకు 235 ఫీల్డ్ ఆర్టిలరీ ఇండియాకు వచ్చేసి 4,060 ఉంటే చైనాకు వచ్చి 3,600 ఉన్నాయి రాకెట్ ప్రొజెక్షన్స్ ఇండియాకు వచ్చి కేవలం 266 ఉంటే చైనాకి 2,600 కలిగి నాకన్నా గొప్పవారు లేరంటూ విర్రవీగుతున్నది పవర్ ఎయిర్ పవర్లో ఎవరెంత బలం చూద్దాం యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాకు 538 ఉంటే చైనాకు 1,232 డెడికేటెడ్ అటాక్స్ ఇండియాకు 172 ఉంటే చైనాకు 371 ట్రాన్స్పోర్టర్స్ ఇండియాకు 250 ఉంటే చైనాకు 224 ట్రైనర్స్ ఇండియాకు 359 ఉంటే చైనాకు 314 స్పెషల్ మిషన్స్ ఇండియాకు 77 ఉంటే చైనాకు 111 హెలికాప్టర్స్ ఇండియాకు 722 ఉంటే చైనాకు 911 అదేవిధంగా అటాక్ హెలాస్ ఇండియాకు 23 ఉంటే చైనాకు 281 టోటల్గా చైనాకు వచ్చేస్తే 3,210 ఉంటే ఇండియాకు 2,123 మాత్రమే ఉన్నాయి అందుకని చైనా విరవేగుతుంది మూడో ఫోర్ నావల్ ఫోర్స్లో ఎవరి పాల్వంతా తెలుసుకుందాం ఫ్లీట్ స్ట్రెంగ్త్ ఇండియాలో 285 చైనాలో 777 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇండియాలో 1 చైనాలో 2 సబ్మెరియన్స్ ఇండియాలో 16 చైనాలో 74 డిస్ట్రాయర్స్ ఇండియాలో 10 చైనాలో 36 ఫ్రిగేట్స్ ఇండియాలో 13 చైనాలో 52 వెస్టర్ పోర్టుగల్ ఇండియాలో 139 చైనాలో 220 మైన్ వార్ఫేర్ ఇండియాలో 3 చైనాలో 29 ఎయిర్ ఫోర్స్ ఇండియాలో 346 చైనాలో 507 నావల్ పవర్ల కూడా చైనాకి ఇండియా కన్నా చాలా ఎక్కువ బలం ఉన్నది ల్యాండ్ పవర్లో ఎయిర్ పవర్లో నావల్ పవర్లో మనకన్నా చాలా ఎక్కువ పవర్ఫుల్ అయిన చైనా ఈజీగా ఇండియాను ఓడించగలదని అందరూ అనుకున్నారు కానీ ఈ వీడియోని మొదటి నుండి లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఇండియా సునాయాసంగా చైనాను ఓడించగలదు ఎలా అంటే చైనా దగ్గర ఎక్కువ ఫోర్సు బలగాలు ఉండటానికి కారణం చైనా బార్డర్ 22,457 కిలోమీటర్ వ్యాపించి చాలా దేశాలతో బార్డర్ కలిగి ఉండి చాలా దేశాలతో వివాదాల్లో ఉంది అందుకని ఎక్కువ వెపన్స్ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఇండియా చైనాకు భిన్నంగా తక్కువ బార్డర్ అంటే 13,888 కిలోమీటర్ బార్డర్ కలిగి తక్కువ దేశాలతో బార్డర్ కలిగి తక్కువ వివాదాలతో ఉంది ఎస్పెషల్లీ చైనా పాకిస్తాన్ మినహాయించి అన్ని దేశాలతో స్నేహపూర్వ సంబంధం కలిగి ఉంది ఇండియా జియోగ్రఫికల్ కండిషన్ అంటే వాతావరణ పరిస్థితులు మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి అదే ఎలాగంటే ఇండియా చైనా బోర్డర్ మొత్తం 3,488 కిలోమీటర్స్ అంటే ఆ బోర్డర్ మొత్తం ప్రపంచంలో ఎత్తైన హిమాలయ రేంజ్లో ఉంది ఆ హిమాలయ పర్వతాలు మంచు కొండలు మంచు గిల్లలు అలాంటి పరిస్థితుల్లో అంత ఈజీగా మన మీద వాళ్ళు దాడి చేయడం కష్టం హైట్ పెరిగే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయిపోతాయి ఆక్సిజన్ మనం బతకడానికి చాలా అవసరం చైనా సముద్ర మట్ట కన్నా కొన్ని వేల కిలోమీటర్ల పైన ఉంది అంతేకాకుండా హిమాలయాల్లో ఇంకా తక్కువ ఆక్సిజన్ ఉంది కాబట్టి చైనా మన మీద అటాక్ చేయడం అంత ఈజీ కాదు భారత ప్రభుత్వం 1962 చైనాతో ఓడిన తర్వాత గుణపాఠాలు నేర్చుకొని ప్రాపర్ రోడ్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి 75% రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసింది అందువల్ల చైనా మన మీద ఇంత కోపం ఏర్పడింది చైనా విర్రవీగుతున్న ల్యాండ్ ఫోర్స్ సెల్ఫ్ ప్రొపల్డ్ ఆర్టిలరీ చైనా దగ్గర 3,800 ఉంటే ఇండియా దగ్గర 235 ఉన్నాయి అత్యంత ఎత్తైన పర్వత శ్రేణుల్లో అవి ఏం పనికిరావు వాటితో పోలిస్తే ఇండియా దగ్గర అత్యాధునిక పర్వత శ్రేణుల్లో పనికి వచ్చే ఫీల్డ్ ఆర్టరీ ఇండియా దగ్గర 4,060 చైనా దగ్గర కేవలం 3,600 మాత్రమే ఉన్నాయి
రెండవది పర్వత శ్రేణిలో పనికొచ్చే రాకెట్ లాంచర్స్ చైనా దగ్గర 2650 ఉంటే ఇండియా దగ్గర 2066 అంటే మన ఇండియా చైనా రెండు డిఎన్డిడి అనే రీతిలో పోరాడగలవు. ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడితే ఇంటర్నేషనల్ ఎఫర్స్ హార్వర్డ్ కరెంట్ స్కూల్ రిపోర్ట్ ప్రకారం ఇండియా కన్నా చైనా ఎయిర్ క్రాఫ్ట్స్ పవర్ఫుల్ అయినప్పటికీ ఇండియా బెస్ట్ అని కితాబు ఇచ్చింది. ఎందుకంటే ఇండియా దగ్గర MiG-21, MiG-29 హాల్ తేజస్ మెరాస్ 2000 లాంటి అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్నవి ఉన్నాయి. అలాగే చైనా దగ్గర కూడా మంచివి మనలాగే Sukhoi-30, 35, J-10, 11 కలిగి ఉన్నాయి. రెండవది చైనా సీ లెవెల్ కన్నా చాలా ఎక్కువ హైట్లో ఉన్నది. ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగరాలంటే ఆక్సిజన్ కావాలి, అంత హైట్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అందుకని ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా ఎక్కువ చైనా దగ్గర ఉన్నప్పటికీ ఇండియా మీద అంత పూర్తి స్థాయిలో అటాక్ చేయడం కుదరదు. చైనా కన్నా ఇండియా సముద్ర మట్టం కన్నా తక్కువలో ఉంది కాబట్టి మన ఎయిర్ క్రాఫ్ట్స్ తక్కువ ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేసి చైనాతో డిఎన్టిడి కొనగలవు. హెలికాప్టర్ సరికి వచ్చేసరికి ఇండియాలో 722 ఉంటే చైనాలో 911 అయితే ఇండియా దగ్గర MI-17V5 లాంటి అత్యాధునిక హెలికాప్టర్ కలిగి ఉన్నాయి. అదేవిధంగా హెలికాప్టర్ అటాకర్స్ MI-24 అపాచీ లాంటి ప్రపంచ కాంచినటువంటి అటాకర్స్ మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఇంకపోతే నావీ ఫోర్స్ మనకన్నా చైనా చాలా పవర్ఫుల్గా ఉంది. అయినప్పటికీ చైనా యొక్క సముద్ర బలగాలు సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ దగ్గర కాపలా ఉన్న బలగాలను భారత్ కోసం తీసుకొచ్చి ఎప్పటి నుంచో ప్రతి కోరం కోసం చూస్తున్న సౌత్ కొరియా, జపాన్, వియత్నాం చైనా మీద దాడికి పాల్పడతాయి. అందుకని చైనా ఆ పని చేయలేదు. ఒకవేళ ఇండియా చైనా మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే ప్రపంచంలో జనాభా అత్యధికంగా కలిగి ఉన్న దేశాల్లో మొట్టమొదటి చైనా, రెండవది ఇండియా. ఇంత పెద్ద భయంకరంగా పాపులేషన్ కలిగి ఉన్న దేశాలు యుద్ధం జరిగితే వాటి దేశాల మధ్య ఎకానమీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, రిలేషన్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు దేశాలు అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకుండా చూస్తాయి. ఏది ఏమైనా మనం భారతీయులం, మనం అందరం ఒకటిగా ఉండాలి. భారతదేశం ఏది ఏమైనప్పటికీ గెలవాలి, 100% గెలవాలి అని మనం కోరుకుందాం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.